హాయ్ ఫ్రెండ్స్, మొదటగా ఈ వీడియోను ఓపెన్ చేసిన మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నీకోసమే ఈ వీడియోను చేశాను. చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ బటన్పై ఇప్పుడే క్లిక్ చేయండి. అలా చేయటం ద్వారా నా తర్వాత వీడియోలను మీరు చూడగలుగుతారు. నేను అప్లోడ్ చేసిన వీడియో అందరికంటే ముందు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు టాపిక్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్, మన ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఈ క్యాలెండర్ని మీరు గమనించినట్లయితే మీ ప్రిపరేషన్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పబోయేదాన్ని జాగ్రత్తగా వినండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ మూడింటికి సంబంధించిన పోస్టులు, వేకెన్సీ వివరాలు, అలాగే ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అలాగే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దానిని ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఇది దీన్ని గమనించండి ఫ్రెండ్స్. గ్రూప్ 1లో 182 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 2లో 337 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 3లో 2650 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మూడింటిలో మీ సామర్థ్యాన్ని బట్టి దేనినైనా ఒకదాన్ని ఎంచుకోండి. దానికి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ యొక్క ఎగ్జామ్ యొక్క డేట్స్ క్లియర్గా ఇప్పుడు మనం చూద్దాము. ఎన్ని తక్కువ రోజులు ఉందో అంతగా ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 1 సర్వీసెస్ గమనిస్తే మనకి డిసెంబర్ 16, 2018 నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే 2 ఫిబ్రవరి 2019 సాటర్డే రోజు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ కండక్ట్ చేస్తారు 24వ తారీఖు నుంచి, ఏప్రిల్ 2019 నుంచి 2 మే 2019 వరకు ఫ్రెండ్స్. అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు ఏమిటంటే గ్రూప్ 2 సర్వీసెస్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసుకుంటే 22వ తారీఖు నవంబర్ 2018 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుందంటే 21వ తారీఖు డిసెంబర్ 18 శుక్రవారం రోజున ప్రిలిమ్స్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ 14వ తారీఖు జనవరి 2019 అలాగే 16 జనవరి 2019 మెయిన్స్ కండక్ట్ చేస్తారు. అలాగే చాలామంది గ్రూప్ 3 కోసం అడిగారు. ఎవరైతే జాబ్ చేసుకుంటా ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి టైం లేదో, అంత సామర్థ్యం లేదో, వారికి ఈ గ్రూప్ 3 మంచి అవకాశం. ఈ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీలో 2450 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ డేట్ నోటిఫికేషను 15వ తారీఖు అక్టోబర్ 2018 నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 16వ తారీఖు డిసెంబర్ 2018 ఉంటుంది. అలాగే మెయిన్స్ 2వ తారీఖు జనవరి 2019 ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ నోటిఫికేషన్, ఈ క్యాలెండర్ని కనుక మీరు గమనిస్తే ఎంతో తక్కువ రోజులు ఉన్నాయి. మనం చూసుకుంటే గ్రూప్ 3కి చూసుకుంటే ప్రిలిమ్స్ 16 డిసెంబర్, అనగా ఈ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ నెల అయిపోయింది. మీరు ప్లాన్ చేసుకుంటే అక్టోబర్, నవంబర్ 2 నెలల్లో, అలాగే డిసెంబర్లో 15 రోజులు, దాదాపుగా 75 రోజులు మాత్రమే ఉంది. ఈ 75 రోజులు మీరు కష్టపడితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. తర్వాత చూసుకుంటే డిసెంబర్ నుంచి జనవరికి ఎన్నో రోజులు తేడా లేదు. డిసెంబర్లో 15 రోజులు, జనవరిలో 1 రోజు, ఓన్లీ 16 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి గ్రూప్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే గ్రూప్ 2 విషయంలో ఇప్పుడు ప్రిలిమ్స్ 21వ తారీఖు డిసెంబర్ 2018. ఇప్పుడు మనం గమనిస్తే
ఎన్ని రోజులు ఉంది అనుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే అక్టోబర్ నెల, నవంబర్ నెల రెండు నెలలు 60 రోజులు, అలాగే డిసెంబర్లో 20 రోజులు, కేవలం 80 రోజులు మాత్రమే ఉంది గ్రూప్ టూ ఫిలిమ్స్కి. కాబట్టి మీరు మంచి ప్రణాళికతో కనుక ప్రిపేర్ అయితే ఫిలిమ్స్ పాస్ అవ్వచ్చు. అలాగే తర్వాత మెయిన్స్కి చూసుకుంటే 21 డిసెంబర్ తర్వాత డిసెంబర్ నెలలో 10 రోజులు, జనవరి నెలలో 13 రోజులు, కాబట్టి 23 రోజులు మాత్రమే ఫిలిమ్స్కి మెయిన్స్కి గ్యాప్. కాబట్టి మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అని వేరువేరుగా చూడకుండా ఒకే దానిగా చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇక గ్రూప్ 1 విషయానికి వస్తే నోటిఫికేషన్ 16 డిసెంబర్ 2018 వస్తుంది. మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2019 ఉంటుంది. మనం ఎన్ని రోజులు ఉందని గమనించుకుంటే అక్టోబర్ నెల, డిసెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి 4 నెలలు మాత్రమే ఉంది, అంటే 120 రోజులు మాత్రమే ఉంది. మీ ఈ 4 నెలలు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఒక గ్రూప్ 1 గెచ్యుటీ ఆఫీసర్గా ఉండవచ్చు. తర్వాత ఫిలిమ్స్కి మెయిన్స్కి తేడా చూసుకుంటే 2 నెలలు మాత్రమే ఉంది, మార్చి ఏప్రిల్. కాబట్టి గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మాత్రం మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మూడింటిని గమనిస్తే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇంకా చూస్తే ఇది ఏంటంటే మనకిచ్చిన చిన్న క్లూ, 25,000 మంది అప్లికేషన్స్ దాటితే ఫిలిమ్స్ ఆఫ్లైన్లో పెడతానని ఏపీఎస్సి డిక్లేర్ చేసింది. మనకిప్పుడున్న కాంపిటీషన్లో 100,000 మంది ఉన్నారు, కాబట్టి 25,000 మంది సింపుల్గా దాటుతారు. కాబట్టి మీరు ఫిలిమ్స్ మాక్ టెస్టులు చేసుకునేటప్పుడు ఆఫ్లైన్గా చేసుకోండి. అలాగే ఎవరైతే ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకే ఆన్లైన్ మోడ్లో మెయిన్స్ జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఫిలిమ్స్ ఆఫ్లైన్ మోడ్లో ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ టెస్టులు చేసేటప్పుడు. అలాగే మెయిన్స్ని ఆన్లైన్ మోడ్లో ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీకు టైము చాలా తక్కువ ఉంది, మీరు ప్లాన్ చేసుకోండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, దేనికైతే మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీ సామర్థ్యంపై ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యి ఒక పక్క ప్రణాళిక వేసుకొని ఎన్ని రోజులు ఉందో డేట్ చూసుకొని అన్ని రోజులకి ఏ రోజు ఏది చదవాలో దానికి మీరు టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. చాలామంది అడిగారు టైం టేబుల్ కూడా వీడియో చేయండి, నేను తర్వాత వీడియోలో టైం టేబుల్ కూడా సపరేట్గా చేస్తాను. గ్రూప్ 1కి ఒక వీడియో చేస్తాను, అలాగే గ్రూప్ 2 ఒక వీడియో చేస్తాను, గ్రూప్ 3కి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోస్ని కూడా, రాబోయే వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇది ఏపీఎస్సికి సంబంధించిన క్యాలెండర్, దీన్ని మీరు గమనించి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు కూడా ఈ వీడియో చూసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు ఎండ్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.